ఏలూరు జిల్లా పోలవరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలవరం మండలం నూతనగూడెం గ్రామానికి చెందిన జిల్లేపల్లి అచ్చయ్యమ్మ జన్మదినం సందర్భంగా నూతనగూడెం గ్రామ మహిళలు కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. జిల్లేపల్లి అచ్చయ్యమ్మ వయసు 109 సంవత్సరాలు. ఆమెకు 6 మగపిల్లలు, 3 అమ్మాయిలు, మొత్తం 9 మంది సంతానం. 4 తరాలు చూసినా ఈ బామ కుటుంబం సుమారు 200 మంది. కొడుకులు, కోడళ్లు, మనవలు, ముది మనవలతో నేటికి ఆరోగ్యంగా తన పని తానే చేసుకుంటుంది. మహిళా దినోత్సవం రోజు, బామ పుట్టినరోజు ఒకే రోజు రావడంతో మహిళలు, కుటుంబ సభ్యులు జిల్లేపల్లి అచ్చయ్యమ్మకు సాలువులు కప్పి సన్మానించి బర్త్డే కేకు కట్ చేశారు. 109 సంవత్సరాలు అడుగుపెట్టిన జిల్లేపల్లి అచ్చయ్యమ్మకు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 40 సంవత్సరాల క్రితం తమ తండ్రి జిల్లేపల్లి సీతారామయ్య మరణించిన నాటి నుండి జిల్లేపల్లి వంశవృక్షాన్ని తమ తల్లి జిల్లేపల్లి అచ్చయ్యమ్మ కాపాడుకుంటూ మమ్మల్ని ఇంతటి ప్రయోజనం చేశారని మూడో కుమారుడు జిల్లేపల్లి లక్ష్మణరావు అన్నారు. ఈ వేడుకలో జిల్లేపల్లి సాయిబాబు, సామ్యుల్ రాజు, కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, ముదు మనవళ్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సీతారామయ్య గారు, ఆవిడ ఆయన భార్య జల్లేపల్లి అచ్చయ్యమ్మ గారు, ఆయన 9 మందికి సంతానం అండి. 5 మగవాళ్ళు, 4 ఆడపిల్లలు. వాళ్ళకి మనవలు 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 50 మంది ఉంటారు. అల్లుళ్ళు కూతుళ్ళు మనవలే 50 మంది అండి. మనవలకు మనవలు మనవలు. ఆవిడకి 109 సంవత్సరాలు అండి. ఇప్పుడు ఆవిడకి ఇది ఎన్నో పుస్తకాలు కూడా చూసిందండి. మనవలకు మనవలు కూడా ఎత్తుంది. మనవలు మనవలు కూడా పెళ్ళి చేశారండి. అందరికీ తరాలు చూసి తరాలంటే మీరే 5 కొడుకులు అండి, 4 కూతుళ్ళు. దినోత్సవాల సందర్భంగా మా అమ్మగారికి పుట్టినరోజు, పుట్టినరోజు సందర్భంగా మహిళల దినోత్సవం సందర్భంగా ఇవాళ పుట్టినరోజు అని సందర్భంగా అందరికీ పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటాం. మనవలకి కేక్ కట్ చేసి అందరికీ పుట్టినరోజు చేసుకున్నాం, సన్మానం చేద్దామని మనమే ఏర్పాటు చేసుకున్నాం. నదులు, ముందు మనలో మనవలు, కోడళ్ళు, కొడుకులు అందరం ఏర్పాటు చేసుకున్నాం. పుట్టినరోజు మా పుట్టినరోజు అని పిల్లలు, మగ పిల్లలు 6 ఆడపిల్ల, మరొకరు 10 మంది సంతానం. మనవడ ముందు మనంతో ఇప్పటికీ నేను ఆరోగ్యంగా ఉన్నాను. వాళ్ళకి ఒకరు మాట ఒక మాట చెప్పచ్చు.